గంజ్లో ఉన్న టైర్ల గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలంటుకుని భారీగా చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి పోలీసులతో పాటు తర్వాత ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కూడా సమాచారం అందించడం జరిగింది. దాదాపు 8 ఫైర్ ఇంజన్లు ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం ఏదైతే మంటలు ఎగిసిపడుతున్నటువంటి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ షాప్స్ అన్నీ కూడా ఏదైతే టైర్లు తర్వాత పాత సామాన్లు ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేది కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం ఏదైతే ఎగసిపడుతున్నటువంటి మంటలను అదుపు చేస్తున్నారు. దాదాపు 25 షాపులకు ఈ మంటలు వ్యాపించాయనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు ఒక్కో షాపులో దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందనేది కూడా పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పటికే లోపల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పక్కన ఏదైతే స్థానికుల ఇళ్లలో కూడా పూర్తిగా మంటలు వ్యాపించడంతో వారందరినీ రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు, ఫైర్ సేఫ్టీ సిబ్బందితో పాటు ఇక్కడ స్థానికులు తర్వాత షాపు యజమానులు కూడా ఇక్కడికి వచ్చి వారందరూ కూడా పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టైర్లు షాపులు కావడంతోనే ఒకసారిగా షట్టర్లన్నీ క్లోజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పొగలు బాగా వ్యాపించడం, మంటలు కూడా దట్టంగా అలుముకోవడంతో కొద్ది వరకు మంటలను అదుపు చేసే ప్రయత్నం కొద్ది వరకు ఇబ్బందికరంగా మారిందనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు విలువ చేసే టైర్లన్నీ మొత్తం అంతా కాలి బూడిదైంది. అయితే మరో 10 నుంచి 12 షాపులకి మంటలు వ్యాపించాయి కాబట్టి ప్రస్తుతం మరో 2 గంటల పాటు ఈ ఆపరేషన్ కూడా కొనసాగుతుందనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుని మరిన్ని అప్డేట్స్లోకి వెళదాం.